ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుతుంది ఓటింగ్ లో. ఇది ఇప్పటికే సుమారు 50% పైన జరిగినట్టు ఈసారి 80 దాటి 90% వరకు అంటే ప్రభుత్వం పాజిటివ్ ఇంపాక్ట్ ఏది వినలేదంటే మొన్నలో గతంలో సర్పంచ్ గా పోటీ చేసిన రాజుగారు అనే ఒక వ్యక్తిని వెంకట్రావు గారు ఏదో బూతీతో దూషించారంట. అట్లాగే అక్కడ ఇంకెవరో ఒక ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా దూషించారు. చూస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు నున్న వాళ్ళందరూ వెంటబడి సుమారుగా ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు. అక్కడ పోలీసులు వచ్చారు మనకి సంబంధం లేదు. లోకల్ గొడవలు ఆయన వెళ్ళి తిట్టాడు, వాళ్ళు నున్న వాళ్ళు వెంటబడి ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు. మీరే వెంకట్రావు కారు అడ్డం పెట్టారని చెప్పి బయట చెప్తున్నారు. నా కారు వెనక కదా ఉంది, నా కారు వెనక ఉంది కదా, ఆయన కారే ముందు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుతుంది ఓటింగ్ లో. ఇది ఇప్పటికే సుమారు 50% పైన జరిగినట్టు సుమారు ఈసారి 80 దాటి 90% వరకు అంటే ప్రభుత్వం పాజిటివ్ ఇంపాక్ట్ ఏది వినలేదంటే మొన్నలో గతంలో సర్పంచ్ గా పోటీ చేసిన రాజుగారు అనే ఒక వ్యక్తిని వెంకట్రావు గారు ఏదో బూతీతో దూషించారంట. అట్లాగే అక్కడ ఇంకెవరో ఒక ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా దూషించారు. చూస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు నున్న వాళ్ళందరూ వెంటబడి సుమారుగా ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు. అక్కడ పోలీసులు వచ్చారు కానీ మనకి సంబంధం లేదు. లోకల్ గొడవలు ఆయన వెళ్ళి తిట్టాడు, వాళ్ళు నున్న వాళ్ళు వెంటబడి ముస్తాబాద్ దగ్గర పట్టుకున్నారు. మీరే వెంకట్రావు కారు అడ్డం పెట్టారని చెప్పి బయట చెప్తున్నారు. నా కారు వెనక కదా ఉంది, నా కారు వెనక ఉంది కదా, ఆయన కారే ముందు.